सब्सक्राइब कीजिए एएचएन न्यूज एंड एंटरटेनमेंट चैनल पर और जुड़े रहिए हमारे साथ। हलका अंबरपेट के टीआरएस पार्टी के बागी उम्मीदवार को राजी करने के बाद नामजदगी वापस लेने वजीर निरंजन रेड्डी एमएलए केलूरू वेंकटेश ने कहा कि पार्टी के लिए काम करने वाले सीनियर कायदीन के साथ इंसाफ करने का तवक्कुन दिया। मीडिया से बात करते हुए वजीर निरंजन रेड्डी एमएलए केलूरू वेंकटेश ने तफसीलात बताई। आइए देखते हैं एएचएन न्यूज चैनल के नुमाइंदे मोहम्मद वसीम की ये रिपोर्ट। సోదరుడు యాసిన్ గారు చాలా పట్టుదలగా పార్టీ కార్యక్రమాలని సామాజిక కార్యక్రమాలని మేళవించి చేస్తూ వచ్చినారు, ప్రజాదరణ పొందినారు, అన్ని వర్గాల ప్రజలలో కూడా ఆదరణను పొందినారు, కార్పొరేటర్గా ఆశించినారు. కానీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా అనేక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని మొత్తం భాగ్యనగరంలో హైదరాబాద్ మహానగరంలో ఉండేటువంటి 150 డివిజన్ల యొక్క సమీకరణలు చూసే క్రమంలో ఆయనకు అర్హత ఉన్నా అకామిడేట్ చేయలేకపోయింది. ఆ విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు. వారి వెంట ఉండేటువంటి వారి అభిమానులు కానీ శ్రేయోభిలాషులు కానీ ముందు కాస్త బాధపడ్డా తర్వాత పరిస్థితిని వివరించినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుని అందరూ కూడా సహకరించడానికి సిద్ధమైనారు. కార్పొరేటర్గా పోటీ చేసేటువంటి అభ్యర్థికి సంపూర్ణమైన మద్దతునిస్తూ వారు విడ్రా చేసుకుంటారు రంగంలో వచ్చి. అదేవిధంగా అందరితో ఉండకుండా రాబోయే రోజులలో స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో నేను గతంలో ఇక్కడ గత ఎన్నికల సమయంలో పనిచేసినటువంటి సోదరిమణి ఆలేరు శాసనసభ్యురాలు సునీత గారు ఉన్నారు, హైదరాబాద్ మంత్రి తలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు, మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో తప్పకుండా పెడతాం. ఇదివరకే నేను కేటీఆర్ గారి దృష్టిలో పెట్టినా ఈ విషయం. 100కి 100 పాటలు రేపు రాబోయే రోజులలో ఒక్కో అసెంబ్లీ నుంచి ఒకరికి రాష్ట్ర పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటువంటి తొలి అవకాశాలు ఏముంటే అందులో యాసిన్ సాబ్కు అవకాశం కల్పించడానికి నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రస్తావించి అది అమలయ్యేటట్లు చూస్తాం. ఎందుకంటే కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళ సేవల్ని తప్పకుండా పార్టీ కానీ ప్రభుత్వం కానీ వినియోగించుకోవాలి. కాకపోతే ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు ఏకకాలంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఆశించినటువంటి స్థానానికి ఎంపిక చేయలేని పరిస్థితి ఏ పార్టీకైనా ఉంటుంది, ఉన్నంతలోనే సర్దుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఎక్కువ దక్షత ఉన్నటువంటి వాళ్లకు అవకాశం రాలేదు అనేటువంటి భావన కలిగినప్పుడు సహజంగానే కొంత వాళ్ళకి బాధ ఉంటుంది. కానీ అవన్నింటినీ పార్టీ ప్రయోజనం కోసం, ప్రజల ప్రయోజనం కోసం అన్నిటికీ మించి గ్రేటర్ హైదరాబాద్లో ఇవాళ మళ్ళీ టీఆర్ఎస్ జెండా ఎగరవలసినటువంటి అవసరం ఉన్నది, గులాబీ జెండా ఎగరవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రధాన ప్రయత్నం మన నగరాన్ని కాపాడుకోవడం, మన నగరంలో ఉండేటువంటి మంచితనాన్ని, దేశంలో ప్రచారంలో ఉండేటువంటి హైదరాబాద్ గొప్పతనాన్ని కాపాడుకోవడం హైదరాబాద్ పౌరుల బాధ్యత, ఈ రాష్ట్ర పౌరుల బాధ్యత, అది ప్రధానమైన కర్తవ్యం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంకి పార్టీ వన్నెను పెంచడం మన బాధ్యత. ఆ ప్రాధాన్యాల్లో తీసుకున్నప్పుడు, ఆ ప్రయారిటీలో తీసుకున్నప్పుడు అభ్యర్థులుగా ఆశించినటువంటి వాళ్ళు కొంత వాళ్లకు తాత్కాలికంగా ఆ ఇబ్బంది ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ దాన్ని దిగమింగుకొని ప్రజా ప్రయోజనం కోసం, విస్తృత ప్రయోజనం కోసం వాళ్ళు సహకరించాల్సి ఉంటుంది. ఆ మేర కోరినప్పుడు సోదరులు యాసిన్ గారు చాలా పెద్ద మనసు చేసుకొని, నేను ఎట్టి పరిస్థితులలో పార్టీ ఆజ్ఞను శిరసావహించేవాడిని తప్ప ధిక్కరించేవాడిని నేను కాను, కాకపోతే నాకున్న స్థితిని మీరు అర్థం చేసుకొని మరి భవిష్యత్తులో న్యాయం జరిగేటట్టు చూడమని మాత్రమే కోరినారు. తన యొక్క ఉదారత్వానికి నేను కూడా చెల్లించిపోయినా, చాలా గొప్పగా పనిచేసినటువంటి నాయకుడు. అటువంటి వ్యక్తి యొక్క సేవల్ని 100కి 100 పాటలు ప్రభుత్వంలో కానీ అటు పార్టీలో కానీ వినియోగించుకోవడం కోసం నేను నా తరఫున సిఫారసు చేయడమే కాక అది అమలయ్యేటట్టు నేను చేస్తాను. ఈ డివిజన్లో ఉండేటువంటి ప్రజానికానికి, అదేవిధంగా అంబర్పేట శాసనసభ నియోజకవర్గంలోని ఇతర డివిజన్లలో ఉండేటువంటి ప్రజానికానికి నా యొక్క వినయపూర్వకమైనటువంటి విజ్ఞప్తి, దయచేసి ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ల కాలపరిమితి ఉంది, ఇప్పుడు పని వరుసలో పడ్డాం మనం. 24 గంటల కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, నాలాల ఆధునీకరణ కానీ, ఒక్కొక్కటి మనం ఆధునీకరించుకుంటా మెరుగైన జీవనం వైపు రాష్ట్రాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం.
రాజధానిని తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి పేదలకు, అన్ని వర్గాల పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం అనేక మార్గాలు, అనేక ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నీ మన కళ్ళ ముందర ఉన్నాయి. ఈ క్రమంలో దురదృష్టవశాత్తు అనుకోకుండా వచ్చినటువంటి వరదలు, ఈ వరదలు వచ్చిన నీళ్లు తొందర పోకుండా ఉండడానికి కారణం కూడా గత పాలకులు అక్రమ లేఅవుట్లు కానీ అక్రమ నిర్మాణాలు కానీ యథేచ్ఛగా అనుమతించిన కారణంగా జరిగిన ప్రమాదమే తప్ప అది రాజకీయ పార్టీ వల్లనో ప్రభుత్వం వల్లనో సంభవించలే వరదలు. ప్రకృతి బీభత్సం అది మనందరికి తెలుసు. అయినా అందులో మనసు పెట్టి ప్రభుత్వం పనిచేసి కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆదాయానికి కోత ఉన్నా, నిధుల లేమి ఉన్నా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు తెచ్చుకొని పేదలకు అందరికీ కూడా తాత్కాలిక ఉపశమనం కింద వాళ్ళు పనిచేసుకొని రోజువారీ పనిచేసుకొని బతికే వాళ్ళు ఈ వరదలలో నష్టపోయినారు, వాళ్ళకి ఏదైనా తాత్కాలిక ఉపశమనం ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఈ 10,000 రూపాయలు పేద కుటుంబాలకు ఇచ్చేటట్లుగా ఏర్పాటు చేసినారు. దురదృష్టవశాత్తు ఒక 6.5 లక్షల మందికి ఇచ్చే లోపలే మరి కొంతమంది ప్రబుద్ధులు పుణ్యాత్ములు పోయి ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ పెట్టి దాన్ని ఆపిపించినారు. అయినా ఎన్నికల కమిషనే ప్రకటించింది ప్రభుత్వం యథావిధిగా అర్హుల యొక్క అప్లికేషన్లను ఆన్లైన్లో తీసుకోండి, పోలింగ్ అయిన తర్వాత ఈ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఆ పేదలకు ప్రభుత్వం యథావిధిగా మీరు డబ్బించుకోవచ్చు, ఈ తాత్కాలికంగా ఈ ఫిర్యాదుల మూలంగానే దీన్ని ఆపడం జరిగిందని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఉండేది ప్రభుత్వము, ఎమ్మెల్యే ఉంటారు, మీరు గెలిపించబోయే కార్పొరేటర్ ఉంటారు, పనిచేసే వాళ్ళందరూ ఉంటారు, ప్రజలకు ఆన్లైన్ సేవ ద్వారా ఈ 10,000 రూపాయలు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో పక్కగా వాళ్ళకు వచ్చేటువంటి ఏర్పాటు ప్రభుత్వ పరంగా మేము చేయిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. హమారే ఏచే న్యూస్ కో సబ్స్క్రైబ్ కరియే తాకి ఆప్కు నోటిఫికేషన్స్ ఆతే రహే వక్త్ పర్.